ఈ వీడియోని స్పాన్సర్ చేస్తోంది 49 ఫర్టిలిటీ సెంటర్, ఇండియా స్టాప్ ఫర్టిలిటీ సెంటర్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. నమస్కారం డాక్టర్ వాసవి గారు. నమస్తే అండి. మేడం, చాలా మంది వరకు ఏంటంటే కొన్ని ఫ్యామిలీలు చూసుకున్నట్లయితే అనుమానం అనేది ఎక్కువైపోయిందండి ఈ జనరేషన్లో. కొంతమంది వరకు చూస్తే చుట్టుపక్కల వాళ్ళు చూసుకున్నట్లయితే అనుమానం అనేది ఎంతవరకు మంచిది, దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి, అసలు అనుమానం ఉండడం కరెక్టే అంటారా? ఒకవేళ వచ్చింది అనుకోండి ఏ సందర్భాల్లో వస్తుంది, ఎందుకు వస్తుంది? ఇది ప్రేమ ఉన్న దగ్గర అనుమానం సహజం అండి. ఓకే, ఇప్పుడు మనం ఎవరినైనా బాగా కేర్ చేస్తున్నాము అంటే మనం ఆ మనిషి గురుండి చాలా పాజిటివ్ అయిపోతాం. మన ఆ మనిషి ఇంక నాది. అండ్ ఇంకా హస్బెండ్ వైఫ్లో ఎలాగా, అదొక డిఫరెంట్ రిలేషన్షిప్, డివైన్ రిలేషన్షిప్ అది. ఖచ్చితంగా హస్బెండ్ వైఫ్ని, వైఫ్ హస్బెండ్ని నాది, నా ప్రాపర్టీ అన్న ఒక ఫీలింగ్లో ఉంటారు. ఎక్కడ మనకి పెళ్లి చూపులు అయిన దగ్గర నుండి ఎంగేజ్మెంట్తో స్ట్రాంగ్ అయిపోతుంది, పెళ్లితో ఇంకా టోటల్ కన్ఫర్మ్ అయిపోతుంది. అది ఆ రిలేషన్షిప్లో ఏంటంటే నాది అన్నది ఏది నేను ఎవరితో పంచుకోవాలని అనుకోను. మోస్ట్లీ మీరు మీ వస్తువులే తీసుకోండి. మీరు ఏదన్నా చాలా పొజిటివ్గా ఉన్నారనుకోండి, ఎవరైనా టచ్ చేయగానే ఇమ్మీడియట్ మీ చూపట వెళ్ళిపోతుంది. అమ్మా ఏం చేసేస్తారు, అమ్మా ఏం చేసేస్తారు, అమ్మా ఏం చేసేస్తారు అని చెప్పి లోపల తినేస్తూ ఉంటుంది. వద్దని చెప్పలేము ఒక్కొక్కసారి. కానీ ఇక్కడ ఏంటి, ఇక్కడ మనిషి, ఆ మనిషి నాది. ఇంకోటి ఇప్పుడు ఏమైపోతుంది, హస్బెండ్ వర్కింగ్, వైఫ్ వర్కింగ్, బోత్ ఆర్ ఇండివిజువల్. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అండి, నమ్మకం కన్నా కూడా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువ ఉంది. ఓకే, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎలాగా, ఇప్పుడు చదువుకుంది చేస్తుంది, నేను ఎక్కడైనా తప్పు చేస్తే, నేను అక్కడ ఉన్న మనుషుల్లో ఎక్కడైనా తక్కువ అని అనిపిస్తే నేను చులకనైపోతాను, నాకు విలువ ఉండదు, నా మీద ప్రేమ తగ్గిపోతుంది, ఇలాంటివి నడుస్తూ ఉంటాయి. ఇవి కామన్గా నడవడం నార్మల్ అండి, ఒక్కోసారి ఇవి విపరీతం అవుతాయి. ఓకే, ఎవరైనా చూసినా, ఎవరైనా మాట్లాడినా, ఏదో నెగిటివ్ థింకింగ్తోనే మాట్లాడుతున్నారు. ఈ వీళ్ళే ఇన్వైట్ చేశారు అందుకని వాళ్ళు వచ్చి మాట్లాడారు. కొన్ని ఉద్యోగాల్లో అవుట్ స్టేషన్ వెళ్ళాల్సి ఉంటుందండి, అక్కడ ఇంకెక్కువ కనబడతాయి ఇలాంటివి. ఎందుకంటే నమ్మకం లేదు కాబట్టి అనుమానం అన్నది దృఢపడుతుంది. ఓకే, నమ్మకం లేని దగ్గర ఏమవుతుంది, అనుమానం దృఢపడుతుంది. అవును, ఇది అసలు రావడానికి కారణం ఏంటి, మధ్యలో బాండింగ్, అండర్స్టాండింగ్ సరిగలేక, థర్డ్ పర్సన్ ఇంటర్ఫియరెన్స్. ఇప్పుడు ఉట్టి హస్బెండ్ వైఫ్ ఉంటే కొట్టుకుంటారో తిట్టుకుంటారో మాట్లాడుకుంటారో సర్ది చెప్పుకుంటారు అంత ఫైన్, అత్త వచ్చి మాట్లాడే, ఆడపడిచి వచ్చి మాట్లాడే, ఇటు సైడ్ అమ్మాయి వైపు మమ్మీ వచ్చి ఇంటర్ఫియర్ అయ్యే, మా అమ్మాయికి ఏంటి ఇట్లా, మా అబ్బాయికి ఏంటి, మా అమ్మాయికి ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇది అదని చెప్పి, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఈ అమ్మాయి వైపు సిస్టర్స్, బ్రదర్స్ వచ్చి మాట్లాడడం. ఈ ఇంటర్ఫియరెన్స్ వల్ల ఏమవుతుందంటే ఈ హస్బెండ్ వైఫ్ బ్యాలెన్స్ తప్పుతుందండి. ఓకే, అందుకని ఏంటంటే ఎంతవరకు అవసరమో ఆ ఇంటర్ఫియరెన్స్ అది ఈ హస్బెండ్ వైఫే లిమిట్ చేయాలండి. అటుపక్కోళ్ళు వచ్చి ఇటుపక్కోళ్ళు వచ్చి వాళ్ళు లిమిట్ చేయడం కాదు, మీరిద్దరూ స్ట్రాంగ్గా నమ్మకంగా ఉంటే, మీ ఇద్దరి ఆలోచన దృఢంగా ఉంటే, ఒకే మాట మీద మీరిద్దరు నిల్చుని ఉంటే ఖచ్చితంగా చుట్టుపక్కల ఏవి మీ మీద ఎఫెక్ట్ అవ్వవు. ఓకే, ఇప్పుడు ఎక్కడైనా చూడండి ఏదైనా వీక్ పాయింట్ ఉంది అంటే ఖచ్చితంగా వచ్చి పొడుస్తూ ఉంటాయి. మాటలైనా కానీ, గెద్దలైనా కానీ, ఏదైనా కానీ ఖచ్చితంగా దాన్ని పొడుస్తూ ఉంటాయి. అదే ఎలిమెంట్ స్ట్రాంగ్ అనుకోండి, దరిదాపుల్లో కూడా రావు, దరిదాపుల్లో కూడా ఏదో ఆ మీ రిలేషన్షిప్ అంత స్ట్రాంగ్గా చేసుకోండి, థర్డ్ పర్సన్ ఇంటర్ఫియరెన్స్ వద్దు. లేదు మీ ఇద్దరికి ఏదైనా ప్రాబ్లం అవుతుంది, మీ ఇద్దరిలో అండర్స్టాండింగ్ ప్రాబ్లం అవుతుంది, మీరు చెప్పింది ఆవిడకి అర్థం అవ్వట్లేదు, ఆవిడ చెప్పింది మీకు అర్థం అవ్వట్లేదు, ఆలోచనలో క్లాష్ వస్తుంది, థర్డ్ పర్సన్ చేయగలిగింది ఏం లేదండి, ప్రొఫెషనల్లీ కలవండి. ఎందుకంటే థర్డ్ పర్సన్ వల్ల ఏమవుతుంది తెలుసా వెంకట గారు, తప్పు వాళ్ళని కలిస్తే అని నేను అనట్లేదు, కానీ జరిగేది ఏంటంటే నెగిటివే జరుగుతుంది. ఇప్పుడు వచ్చేది ప్రాబ్లం వస్తే ఐదర్ అబ్బాయి వైపు వస్తారు, లేకపోతే అమ్మాయి వైపు వస్తారు, న్యూట్రల్ మనిషి ఎవరు రారు. న్యూట్రల్ మనిషి వచ్చినా కూడా ఐదర్ అబ్బాయి రికమెండేషన్ వాళ్ళు ఉంటారు, అమ్మాయికి తెలిసిన వాళ్ళు ఉంటారు. సో ఏమవుతుంది, పార్షియాలిటీ ఉంటుంది అక్కడ. నేను అమ్మాయి తరఫు నుండి వచ్చాను కదా, నేను అమ్మాయి తరఫునే మాట్లాడతాను, నేను అబ్బాయి తరఫు నుండి వచ్చాను, అబ్బాయి తరఫునే మాట్లాడతాను. అక్కడ ఏమవుతుంది, ప్రాబ్లమ్ సొల్యూషన్ రావట్లేదు, పార్షియాలిటీ అవుతుంది. పార్షియాలిటీ వల్ల ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా,
పెరుగుతుందా? పెరుగుతుంది. పెరుగుతుంటుంది. అయితే అప్ప కొంతవరకు సప్రెస్ అవుతుంది, పోదు, అనగదొక్కుతారంతే. అనగదొక్కింది ఎప్పుడు బయటికి రాదని, రివర్స్ బౌన్స్ అవ్వదని నమ్మకం లేదు. దానికి అనగదొక్కడం కాదు కావాల్సింది, సొల్యూషన్ కావాలి. దాన్ని రూట్స్ నుండి తీసిపడేయాలి ఆ ఇష్యూని. ఆ ఇష్యూని రూట్స్ నుండి తీసిపడేయాలి అని అంటే మనం ఏం చేయాలి? ఒక ప్రొఫెషనల్ కలవాలి. నీకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, ఒక ప్రొఫెషనల్ కలవాలి. ఎంతమంది వస్తారండి మెరిటల్ కౌన్సిలింగ్కి? అంటే వాళ్ళకి ఆలోచించలేక, వాళ్ళు చేసుకోలేక, వాళ్ళకి రిలేటివ్స్ లేరా? అలా కాదు. వాళ్ళకి న్యూట్రల్ పర్ఫెక్ట్ సొల్యూషన్ కావాలి, ఒక యూనో ప్రొఫెషనల్ సపోర్ట్ కావాలి అని చెప్పి వస్తారు. అప్పుడు ఏం చేస్తాం మనము? ఇద్దరు సైడ్ నుండి మనము ఇన్పుట్స్ తీసుకుని ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అన్నది మనం ఏది డిసైడ్ చేయమండి. వీఆర్ నాట్ హియర్ టు డిసైడ్. వాళ్ళ లైఫ్ వాళ్ళే లీడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఏం చేస్తాం? అది ఎలాగ ఒక ట్రాక్లోకి తెచ్చుకోవాలని చెప్పి సపోర్ట్ చేస్తాం. అండ్ దట్ సపోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. మేడం, ఇదే క్వశ్చన్ నేను ఎందుకు అడిగానంటే, కొంతమంది ఏంటి అంటే హస్బెండ్ కానివ్వండి, వైఫ్ కానివ్వండి, హస్బెండ్ ఆఫీస్కి వెళ్తున్నాడు, స్టార్ట్ అవుతున్నాడు అనగానే మైండ్లో ఒకటి రేజ్ అవుతూ ఉంటుంది, అయ్యి ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను కదా, నా వైఫ్ వేరే వాడితో మాట్లాడుతుందేమో, వేరే వాడితో మెసేజ్ చేస్తుందేమో, సోషల్ మీడియాలో వాడుతున్న టచ్లో ఉందేమో అని చెప్పి కొంతమందికి. కొంతమంది వైఫ్లకి ఏంటి అంటే ఇప్పుడు ఈయన ఆఫీస్కి వెళ్తున్నాడా, లేదంటే ఇంకెక్కడికైనా వెళ్తున్నాడా. ఇది ఎందుకు వస్తుంది తెలుసా వెంకట్ గారు? సారీ మధ్యలో కట్ చేశాను మిమ్మల్ని. ఎందుకు వస్తుంది తెలుసా ఇది? ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు బాత్రూంలో కూడా మొబైల్ తీసుకుని వెళ్ళి ఆడుకుని చేసుకునే క్యాండిడేట్లు మనకు తెలుసండి చాలా మంది. మరి ఇంట్లో ఉండి కిచెన్లో వంట వండుతూ కూడా మొబైల్ మెసేజ్లు చేసుకునే మనుషులు కూడా మనకు తెలుసు. ఇలాంటివన్నీ జరిగితేనే డౌట్లకి కారణం అండి. ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మనం బయట వాళ్ళతో మనకి అవసరం లేదంతా. మీరు గుడ్ మార్నింగ్ పెట్టుకున్నారా, గుడ్ నైట్ పెట్టుకున్నారా, ఫైన్. ఇంట్లో సండేలు హాలిడే రోజు కపుల్ ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడు మీరిద్దరు టైం స్పెండ్ చేయకుండా ఎవరో బయట వాళ్ళతో నేను టైం స్పెండ్ చేస్తాను, వాళ్ళతో మెసేజ్ చేసుకుంటాను, వాళ్ళతో ఉంటాను అంటే ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళు అవాయిడెడ్గా ఫీల్ అవ్వరా అండి? ఖచ్చితంగా. అవాయిడెడ్గా ఫీల్ అయినప్పుడు అనుమానం రాదా అండి? 100%. అప్పుడు ప్రాబ్లమ్ మీరు క్రియేట్ చేసుకుంటుందా, ప్రాబ్లమ్ క్రియేట్ అయినదా? క్రియేట్ చేసుకుంటున్నాం. చేసుకుంటున్నది. చేసుకోవడం ఎందుకండి? గెలుక్కోవడం ఎందుకు? ఎగ్జాక్ట్లీ. టైమ్ పాజిటివ్గా ప్రొడక్టివ్గా కపుల్ లైఫ్ లాంగ్ ఉండాల్సింది మీ ఇద్దరు. కరెక్ట్గా హాలిడే ఉన్న రోజు, కరెక్ట్గా ఈ మీకు వెకేషన్ దొరికిన రోజు ఒక అదృష్టంగా ఫీల్ అయ్యి మీరిద్దరు ప్లాన్ చేసుకుని మీరిద్దరు వెళ్ళండి. ఆ రోజే చుట్టాలని పిలిచి, ఆ రోజే మీరు వేరే కమిట్మెంట్స్ పెట్టుకుని, ఆ రోజే ఇంకేదో చేసుకుని గ్యాప్ అన్నది దూరం అవుతుంది కానీ దగ్గర అవ్వదు. ఎంతసేపు మీరిద్దరూ మీ ఫ్యామిలీ మీ పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి చూడండి. ఈ బాండింగ్ పాజిటివ్ ఇంపాక్ట్ పిల్లల మీద కూడా పడుతుందండి. ఓకే, మీరు ఏదైతే చేస్తారో పిల్లలు అదే నేర్చుకుంటారు కదా. ఖచ్చితంగా. సో వై నాట్ పుట్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద చైల్డ్? ఇవన్నీ ఆలోచిస్తే అసలు నిజంగా ఇంత చిన్న చిన్న మనం మిస్ అయ్యామా అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్లెజర్ అండి. మేడం, చాలా మంది వరకు ఏంటి అంటే సెషన్స్ అడుగుతున్నారు. కొంతమంది ఏంటి అంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ మాటలు వినట్లేదు అని చెప్పేసి, కొంతమంది ఫోన్లకు బాగా అడిక్ట్ అయిపోతున్నారని, ఇంకొంతమంది ఏంటంటే ఫ్రెండ్స్తో బాగా తిరగడం, పేరెంట్స్ని పట్టించుకోకపోవడం, ఎక్కువ ఫోన్లోనే మాట్లాడుతూ ఫోనే చూసుకుంటూ బెడ్రూమ్కి వెళ్ళి బయటికి రాకపోవడం, స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదని ఇలా చాలామంది పేరెంట్స్ అడుగుతూ ఉన్నారు. ఇంకొంతమంది ఏంటి అని అంటే భార్యాభర్తల మధ్యలో కొన్ని ఇష్యూస్ వచ్చి వాళ్ళు సాల్వ్ చేసుకోలేకపోతున్నారు, కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఏంటంటే సైకలాజికల్ ప్రాబ్లం, కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. కొన్ని కొన్ని పర్సనల్ థింగ్స్ ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక లోపలే బాధపడుతూ ఎవరికి చెప్తే ఎవరేమనుకుంటారో, బయట నా గురించి బ్యాడ్గా అనుకుంటారేమో అని చెప్పి కొంతమంది ఒక తెలియని టెన్షన్ వల్ల బయటికి చెప్పుకోలేక సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ సెషన్ తీసుకోవాలి అనుకుంటే ఆఫ్లైన్ ఆన్లైన్ సెషన్స్ కూడా చాలామంది అడుగుతున్నారు, కింద కామెంట్ చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వచ్చు అంటారు? అటువంటి వాళ్ళందరి కోసమే మనం ఉన్నామండి. ఓకే, ఈ కింద నంబర్ స్క్రాల్ అవుతుంది చూడండి, ఆ నంబర్ కాంటాక్ట్ చేస్తే ఎగ్జిక్యూటివ్ మీకు అవైలబుల్ స్లాట్స్ మీకు చెప్తారు. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా మనం కలవచ్చు. కలిసి ఏ ఇష్యూ అయినా దానికి కాన్ఫిడెన్షియల్గా ఎందుకంటున్నానంటే చాలా ఇష్యూస్ మనం వేరే వాళ్ళకి మన షాడో కూడా తెలియకూడదని అనుకుంటాం. అలాంటి ఇష్యూస్ కూడా మనం కాన్ఫిడెన్షియల్గా డీల్ చేసి
దానికి సొల్యూషన్ తీసుకొస్తాము. ప్రాబ్లం ఏం లేదండి, కంఫర్టబుల్గా కాల్ చేయొచ్చు. కొంతమంది కూడా కాలేజెస్లో అండ్ స్కూల్స్లో, కొంతమంది గ్రేటర్ కమ్యూనిటీస్లో కూడా చాలామంది అడుగుతున్నారు, మీ సెషన్ ఏమైనా కావాలి మేడం, గ్రూప్ సెషన్ కావాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఇటువంటి వాళ్ళకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంట? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా చేద్దాం. మన ఇప్పుడు చూడండి వెంకట గారు, మన నాలెడ్జ్, మన ఎడ్యుకేషన్ నలుగురికి ఉపయోగపడడానికి మనం చదువుకుంది, అది ఖచ్చితంగా ఉపయోగపడుతుందంటే అంతకన్నా భాగ్యం ఏంటండి? అలాంటి దానికోసమే మనం ఉన్నాం. నో ప్రాబ్లం, ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ సచ్ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్లెజర్ అండి. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఎవరికైనా సరే డాక్టర్ వాసవి గారి సెషన్ కావాలి అనుకుంటే, ఆఫ్లైన్ ఆన్లైన్ సెషన్ ఏదైనా సరే, కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు అప్రోచ్ అయినట్లయితే ఖచ్చితంగా తన సెషన్ అనేది మీకు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.